ఈరోజు ధర్మవరం రూరల్ పరిధిలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం జరిగింది. అదేంటంటే అనంతపూర్కు చెందిన స్నేహలత అనే అమ్మాయి మా ధర్మవరం పట్టణంలో మార్కెట్ బ్రాంచ్లో ఎస్బీఐలో ఈ క్రెడిట్ కార్డ్స్ దానిలకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తుంది. ఆమెకి ఈ మధ్యనే జాబ్ రావడం జరిగింది. మొదటి నుంచి కూడా అంటే పొద్దున్నుంచే జరుగుతూనే ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉంది, దాన్ని సగం కాలినట్టు ఉంది, పాక్షికంగా కూడా అక్కడ బర్న్ అయినట్టు ఉందని చెప్పేసి ధర్మవరం పోలీసులకి రావడంతో వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న దాని గురించి కూడా వాకప్ చేయడం జరిగింది. పొద్దున్నుంచి ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి మొత్తం వివరాలన్నీ తెలిసిన తర్వాతనే చెప్దామనే ఉద్దేశంతో ఇంత టైం వరకు పట్టడం జరిగింది. సో ఈ స్నేహలత అనే అమ్మాయి అనంతపూర్కు సంబంధించినది. వాళ్ళ అమ్మ పేరు మాదిగ లక్ష్మీదేవి, వైఫ్ ఆఫ్ ఎం కులాయప్ప. ఈ పాపకి ఈ మధ్యనే ఉద్యోగం రావడం జరిగింది. ఈ పాప రోజు బస్సులో పొద్దున్నే ఇక్కడికి రావడం జరుగుతుంది, మళ్ళీ సాయంత్రం వెళ్ళేది అన్నమాట. నిన్న సాయంత్రం 6:30 వాళ్ళమ్మకు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నేను బయలుదేరినానమ్మా, వస్తున్నానమ్మా అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా 9 వరకు రాత్రి లేట్ అయినా కానీ 8:30 వచ్చేది, అయినప్పటికీ రాలేదు. వాళ్ళు కంగారు పడి కూడా పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్లో ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నా కూతురు కనపడటం లేదు అని చెప్పేసి. దానికి వాళ్ళు ఇన్వెస్టిగేట్ అంతా చేసిన తర్వాత ఎక్కడైనా గుర్తు తెలియని వాడి ఎలాంటిదంటే ధర్మవరంలో ఇలా ఐడెంటిఫై చేసినారు అని చెప్పి వాళ్ళను ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడ పంపించిన తర్వాత ఆ ఆనవాళ్ళని చూసిన తర్వాత అది స్నేహలత బాడీగా గుర్తించి ఆమెగా గుర్తించడం జరిగింది. జరిగిన తర్వాతే తక్షణమే పోలీసులు కంప్లైంట్ కూడా 1:30 తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అనంతపురం నుంచి ఇక్కడికి రావడంతో 1:30 కంప్లైంట్ తీసుకొని దీనికి సంబంధించి అనుమానితులు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళను ఇమ్మీడియట్గా అంటే అనంతపూర్కు సంబంధించిన రాజేష్ అనే వ్యక్తిని అనుమానంగా చేయడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అయితే ఇద్దరు పేర్లు రాజేష్ అండ్ కార్తిక్గా వాళ్ళు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళని ఇప్పటికే పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక సెన్సిటివ్ కేసు, ఒక అమ్మాయికి సంబంధించిన కేసు. ఆ అమ్మాయిని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు కనుక్కున్న దాని ప్రకారం ఏంటంటే ఆమెని గొంతు నిలిమి చంపడం జరిగింది, గొంతును పిసికి చంపడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ విధంగా అంటే చేసి దాని మీద అక్కడే అంటించే కార్యక్రమం కూడా చేసినారు. బంద్ చేసేలా ఎవిడెన్స్ ట్యాంపర్ చేయాలనే ఉద్దేశంతో సాక్ష్యాలు తారుమారు చేయాలనో లేకుంటే బాడీని గుర్తుపట్టకుండా చేయాలనే ఒక ప్రయత్నం చేసినారు. మరి అది కందితోటలో ఈ పని చేయడం జరిగింది. బాగా గుబురుగా పెరిగిన కంది చోట్లో ఈ కార్యక్రమం చేయడం, మరి పొగ వస్తుందనో ఇంకోటో కానీ సగం సగమే చేసి పూర్తిగా చేసుకొని చేయలే అంటే ఇట్స్ మరి ఆ క్షణికావేశంలో చేసినాడు. మరి ఏ విధంగానే ఆ సందర్భంలో ఆ ప్రయత్నం చేసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వాళ్ళను ఇమ్మీడియట్గా తక్షణమే పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు 1 టౌన్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఉన్నారు. 1 టౌన్ 3 టౌన్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఆ ముద్దాయి కూడా ఉన్నాడు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. అంటే ఎవరికి కూడా అన్యాయం చేయాలని, వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలని ఎక్కడే కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ చూడరు ఖచ్చితంగా, డిఫరెంట్గా. ఎందుకంటే దీనిలో ఎవరూ లేరు, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. దానిలో అనుగుణంగానే వీళ్ళ మీద తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళను. ఇంకా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ మోటివ్ ఇంకా బయటికి తెలియాల్సి ఉంది. అంటే ఏ కారణం చేత ఆమెను చెప్పడానికి రాజేష్ అనే వ్యక్తికి ఆలోచన వచ్చిందో, ఏం జలసీస్తో లే వచ్చిందో, ఏ కారణాలతో అవన్నీ వచ్చినాయనేది కూడా త్వరలో ఇన్వెస్టిగేషన్లో అన్నీ కూడా బయటపడితే ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇలాంటి పనులు చేసినారో. దారుణంగా ఆమె వయసు 19 సంవత్సరాలు, ఆమె వయసు 19 సంవత్సరాలు, షీజ్ మేజర్. సో వాళ్ళ మీద ఖచ్చితంగా డెఫినెట్గా కేసు
కఠినంగా చేసుకొని వాళ్ళ మీద శిక్ష పడే విధంగా మా వంతుగా ప్రయత్నం చేస్తాం. వాళ్ళ పేరు మీద ఇప్పటికే ధర్మవరం రూరల్ పరిధిలో ఎఫ్ఐఆర్లో 372-2020 కింద కేసు రిజిస్టర్ కాబడింది. 302 సెక్షన్ 201 రెడ్ విత్ 34 ఐపీసీ కింద పెట్టి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా నాకు తెలిసిన కేసులు, ఎందుకంటే సాక్ష్యాలు కూడా తారుమారు చేసే ప్రయత్నం చేసినారు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది సెన్సిటివ్ విషయం, ఒక ఆడపిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి మనము వాళ్ళ కుటుంబాన్ని కూడా అన్నింటినీ మనం ఆలోచించుకొని చేయాల్సింది కాబట్టి నిందితులకు శిక్ష పడేంత వరకు కూడా దీన్ని పెద్ద మనము పొలిటికలైజ్ చేసుకోవాల్సిన అంశం కాదు. ఎందుకంటే మనము చూస్తున్నాం ఎవరైనా కానీ బాధితులు ఉన్న వారికి వాళ్ళు కండగా నిలబడాలి, కానీ రాజకీయ కోణాలు అనేది ఉండకూడదు అనే నా ఆలోచన. బికాజ్ దాంట్లో పొలిటికల్గా కూడా ఏమీ లేదు. ఇలాంటి విషయాల్లో కూడా అంతగా నీచంగా ఆలోచిస్తే మనము నిజంగంటే అంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. ఈ సంఘటన పూర్తిగా ఖండిస్తూ ఖచ్చితంగా వారికి రాజ్యాంగపరంగా పడాల్సిన, చట్టపరంగా పడాల్సిన అన్ని శిక్షలు పడే విధంగా కూడా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.